Yes, hi, hello guys, and welcome back to the channel. Power BI services playlist lo bhaganga idi 8th video guys, that is persistent filters in Power BI. Yes guys, chala arudaina concept idi, chala mandiki teliyadu. So persistent filters in Power BI, and first of all manam persistent meaning ante telusukundam guys, okay na? So meeku telisi variki persistent ante ento chuddam. Persistent meaning, the meaning of persistent is continuing to exist or occur over a prolonged period. So అది చాలా చాలా టైం చాలా టైం వరకు ఉండగలడం దాన్ని మనం పర్సిస్టెంట్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ సేవింగ్, సో సేవ్ చేయటం. లైక్ ఇప్పుడు డేటాబేస్లో మన టేబుల్స్ అండ్ వాల్యూస్ అండ్ కాలమ్స్, దాని యొక్క వాల్యూస్ సేవ్ అవుతాయి, దాన్ని పర్సిస్టెంట్ టేబుల్స్ అంటారు. ఆ డేటా ఇస్ బేసిస్ ఏ పర్సిస్టెంట్ వన్, సో అట్లా దాన్ని పర్సిస్టెంట్ అంటారు. సో పర్సిస్టెంట్ ఫిల్టర్స్ కూడా మనకి పవర్ బిఐలో ఉంది. అంతేంటంటే పర్సిస్టెంట్ ఫిల్టర్స్ అప్లైడ్ ఇట్ ట్రైన్స్ దర్ స్టేట్ ఇంక్లూడింగ్ ఫిల్టర్స్ స్లైజర్స్ అండ్ అదర్ డేటా వ్యూ చేంజెస్. ఓకే, బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఇన్ అన్చెక్ మోడ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బై డిఫాల్ట్ పవర్ బిఐలో పర్సిస్టెంట్ ఫిల్టర్స్ ఆల్రెడీ అప్లై అయ్యి ఉంటుంది. సో అది మనం ఎలానో చూద్దాం. ఓకేనా, సో నేను ఇప్పుడు డెమో చూద్దాం గాయస్, స్మాల్ డెమో, చిన్న వీడియో అనేది చూస్తే గాయస్. ఓకే, ఇది నా జస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్లో జస్ట్ రిపోర్ట్ చేశాను. సో నేను ఫస్ట్ మీకు అర్థమవడానికి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఈ పర్సిస్టెంట్ ఫిల్టర్స్ మనం ఎనేబుల్ చేసుకోవాలన్నా, ఓకే, సో ఇక్కడ కరెంట్ ఫైల్కి వెళ్ళండి. ఇక్కడ ఇందులో ఉండదు, కరెంట్ ఫైల్లో రిపోర్ట్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను చూడండి పర్సిస్టెంట్ ఫిల్టర్స్ ఏమంటుంది, డోంట్ అలో ఎండ్ యూజర్ టు సేవ్ ఫిల్టర్స్ ఆన్ దిస్ ఫైల్ ఇన్ పవర్ బిఐ సర్వీస్. సో ఆల్రెడీ పర్సిస్టెంట్ ఫిల్టర్స్ అప్లై ఉంటుంది డిఫాల్ట్గా. ఇప్పుడు క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు చూపిస్తాను ఇష్యూ ఎక్కడ అవుతుందో చూపిస్తాను. నేను ఇక్కడ కావాలని డోంట్ అలో క్లిక్ చేసి చెప్తున్నాను. అంటే ఇప్పుడు పర్సిస్టెంట్ ఫిల్టర్స్ అప్లై అవ్వలేదు, క్లిక్ అను. ఓకే, సో మళ్ళీ నేను ఇక్కడ సేవ్ చేసి పబ్లిష్ చేస్తాను. సో ఇప్పుడు మనకి పర్సిస్టెంట్ ఫిల్టర్స్ ఎక్కడ అప్లై అవ్వలేదు, అసలు ఎందుకు అప్లై చేయాలన్నది మీకు చూపిస్తాను. ఓకేనా, పబ్లిష్ చేద్దాం. టెస్ట్ వర్క్ స్పేస్. సో ప్రాబ్లం అనేది ఎక్కడో చూద్దాం గాయస్. ఓకేనా, మీకు చాలా చిన్న వీడియో ఇది. సో పెద్దగా విషయం ఎక్కడ ఇది, బట్ మనకి తెలియాలి కాబట్టి కాన్సెప్ట్ ఈ వీడియో చేస్తాం గాయస్. ఓకేనా, సో పబ్లిష్ అయిపోయిన సక్సెస్ఫుల్గా మనం పవర్ బిఐ సర్వీస్కి వెళ్దాం గాయస్. ఓకేనా, సో మీరు చూసే కూడా చూసారా పర్సిస్టెంట్ మీనింగ్ జస్ట్ మీకు చూపిస్తున్నాను. కంటిన్యూ టు ఎగ్జిస్ట్ అక్కడ లాంగర్ పీరియడ్. సో అది ఎంతో చూద్దాం. ఓకేనా, సో నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇష్యూ ఎక్కడ చూద్దాం, అసలు ఎందుకు పర్సిస్టెంట్ ఫిల్టర్స్ మనం అక్కడ అన్చెక్ చేయాలనేది చూపిస్తాం. సో వర్క్ స్పేసెస్, టెస్ట్ వర్క్ స్పేసెస్. సో ఇదే కదా గైస్ మనం పబ్లిష్ చేస్తాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఈ రిపోర్ట్ ఓపెన్ చేయాలి. ఈ రిపోర్ట్ మనం పబ్లిష్ చేసాము చూడండి. నేను ఎప్పుడైతే ఇక్కడ నార్త్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే, నాకు నార్త్ రీజన్ అది మొత్తం ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ చూడండి గాయస్, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను మళ్ళీ సపోజ్ యూజర్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఎందుకు ఇట్లా పక్కకు వచ్చేసాడు, ఏదో 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 ఆప్షన్ క్లిక్ చేసుకుందామని మళ్ళీ పక్కకు వచ్చేసాడు. మళ్ళీ తను నార్త్ క్లిక్ చేసాడు కదా, మళ్ళీ తను చూసుకుంటాడు ఇలా. మళ్ళీ ఓపెన్ చేయాలి రిపోర్ట్. ఇట్లా ఓపెన్ చేసినప్పుడు చూసారు ఆ ఫిల్టర్ అనేది మళ్ళీ ఇక్కడ డిసప్పర్ అయిపోయింది. సో అదే ఇది ఇష్యూ ఇది కదా, ఇట్లా ఉండకూడదు కదా. మళ్ళీ యూజర్ ఏం ఏం సపోజ్ ఇక్కడ నేను నార్త్ అప్లై చేశాను, నార్త్ వెస్ట్, ఓకే, సపోజ్ ఇక్కడ నేను నార్త్ అప్లై చేశాను, ఓకే, నార్త్ వెస్ట్ రెండు అప్లై చేసుకున్నాను. సో మళ్ళీ ఎందుకో ఇష్యూ, యూజర్ ఎందుకు ఇట్లా ఎందుకో కొంచెం ఏదో వేరే చూసుకుందామని సపోజ్ బ్రౌజ్ క్లిక్ చేద్దాం, జస్ట్ నావిగేట్ అయిపోయాడు. మళ్ళీ నావిగేట్ అయిపోయి మళ్ళీ తను ఓపెన్ చేశాడు రిపోర్ట్ తను రిపోర్ట్ తను. ఇప్పుడు ఏదైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఫిల్టర్స్ అనేది డిసప్పేర్ అయిపోయింది. సో ఇది ఇది ఇష్యూ మనకి. ఎందుకంటే మళ్ళీ యూజర్ సెలెక్ట్ చేసుకోలేదు, మళ్ళీ వెళ్ళాలి, ఇది ఇష్యూ. సో ఈ ఇష్యూని ఓవర్కమ్ అవ్వడానికి పవర్ బిఐ వాళ్ళు 2018లో ఇది రిలీజ్ చేశారు, సో పర్సిస్టెంట్ ఫిల్టర్స్. సో దానికి మనం ఇక్కడ మళ్ళీ మనం దానికి మళ్ళీ బ్యాక్ రావాలంటే ఆల్రెడీ డిఫాల్ట్గా ఇక్కడికి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్కి వెళ్ళి మళ్ళీ ఆప్షన్స్కి వెళ్ళి ఓకే కరెంట్ ఫైల్లో రిపోర్ట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ అన్చెక్ చేద్దాం. సో ఇప్పుడు అన్చెక్ చేస్తే ఏంటి, డోంట్ అలో అండ్ యూజర్స్ టు సేవ్ ఫిల్టర్ పవర్ బిఐ సర్వీస్. చెక్ చేస్తే సో అలౌ చేయకూడదు యూజర్కి. ఇప్పుడు మనం అలౌ చేయాలి మనకి. సో ఓకే, మళ్ళీ సేవ్ చేసి పబ్లిష్ చేద్దాం. ఓకే, పబ్లిష్ చేస్తున్నాం. సో బై డిఫాల్ట్ మనకి పవర్ బిఐలో పర్సిస్టెంట్ ఫిల్టర్స్ ఎనేబుల్ అయ్యే ఉంటాయి. సో అది మనం ఎప్పుడు గమనించి ఉంటాం మనం అంతే. ఓకే, ఇప్పుడు మన పర్సిస్టెంట్ ఫిల్టర్స్ ఎనేబుల్ చేసాము అంటే అన్చెక్ చేసాము. ఓకేనా, సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం మళ్ళీ పవర్ బిఐ సర్వీస్కి వెళ్దాం. ఓకే, సో జస్ట్ నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను గ్యాస్. ఓకేనా, ఒకసారి రిఫ్రెష్ చేయండి ఇట్లా. సో రిఫ్రెష్ చేసాము, వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయండి, టెస్ట్ వర్క్ స్పేస్. ఇప్పుడు మనం ఇదే కదా సో పబ్లిష్ చేసింది. సో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు చూడండి గాయస్, ద థింగ్ ఇస్ దట్ చూసారా ఆల్రెడీ ఇక్కడ
నేను ఇప్పుడు నార్త్ అండ్ నార్త్ వెస్ట్ మిడ్లాండ్స్ ఈ మూడు నేను సెలెక్ట్ చేసుకున్నాను గైస్, ఓకేనా? ఇప్పుడు ఈ మూడు సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ యూజర్ ఏంటంటే, సో మళ్ళీ తనకి ఏదో నావిగేట్ అవ్వాలని మళ్ళీ తను బ్యాక్ వెళ్ళిపోయాడు. బ్యాక్ అయిపోయి వెళ్ళిపోయి మళ్ళీ వర్క్ స్పేస్ ఓపెన్ చేసి తన తన రిపోర్ట్ తనకి మళ్ళీ వచ్చి చూద్దాం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు నాకు ఫిల్టర్ చూసారు, అంతే ఉండిపోయినాయి, నాకు చేంజ్ అవ్వలేదు, నాకు డిసేబుల్ అవ్వలేదు. సో ఇదే పర్సిస్టెంట్ ఫిల్టర్స్ అనే ఆప్షన్. సో బై డిఫాల్ట్ పవర్ బిఐలో ఎనేబుల్ అయ్యే ఉంటుంది, మనం ఇన్ని రోజులు అది అబ్జర్వ్ చేసి ఉంటాము. సో మళ్ళీ మనం బ్యాక్ రావాలంటే ఇక్కడ చూడండి, మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, రీసెట్ ఫిల్టర్స్ అండ్ స్లైడర్స్ టు డేటా వ్యూ చేంజ్. అంటే మళ్ళీ ప్రీవియస్ స్టేజ్కి రావాలంటే క్లిక్ చేయండి ఇట్లా. సో రీసెట్ అయిపోతుంది. ఓకే, దాట్స్ ఇట్. సో మళ్ళీ ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ మిడ్లాండ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ నేను ఎందుకో యూజర్ ఎందుకు నావిగేట్ అయిపోయారు వేరే దానికి. ఓకే, సో మళ్ళీ వర్క్ స్పేసెస్కి వచ్చి రిపోర్ట్ ఓపెన్ చేస్తే కనుక, సో అదే కనుక అదే సేమ్ ఉంటుంది, నాకు డిసప్పేర్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మనం రీసెట్ అయిపోతాం. సో కంక్లూజన్ ఏంటంటే, ఏంటంటే నథింగ్ గైస్. సో ఎప్పుడైనా యూజర్ తను సెలెక్ట్ చేసుకుని పర్సిస్టెంట్గా ఉండిపోవాలి, సో అలానే సేవ్ అయి ఉండిపోవాలి తను నావిగేట్ అయితే కనుక. అదే నథింగ్ బట్ దీస్ ఆర్ పర్సిస్టెంట్ ఫిల్టర్స్. మళ్ళీ పర్సిస్టెంట్ ఫిల్టర్స్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి మీరు సపోజ్ సైన్అవుట్ అయిపోతే మళ్ళీ మీకు ఉండవు అవి. అదొకటి మీరు దృష్టి అర్థం చేసుకోవాలి. ఓకేనా, మీరు ఇది సెలెక్ట్ చేసుకొని లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయితే మీకు ఉండవు గైస్, మీకు చూపిస్తాను. నేను మళ్ళీ లాగిన్ అవుతాను app.powerbi.com తో. పాస్వర్డ్ పెడుతుంది. కోడ్ కోడ్ ఇవ్వాలి గైస్. ఏం లేదు, సెక్యూరిటీ సెట్టింగ్స్ అనేబుల్ చేశాను నేను. యూజర్ ఐడి లాగిన్స్కి ఇది మీరు ఇగ్నోర్ చేయొచ్చు. అది మన ఓటీపీ లాంటిది. సో ఎప్పుడైతే మనం లాగిన్ అవ్వాలో అలా పెట్టుకున్నాను, ఎనేబుల్ చేసుకున్నాను. ఎస్ గైస్, ఇప్పుడు మళ్ళీ చూస్తాం, వేసుకెళ్తాము. ఓకే, చూసారా, ఇందాక మనం రెండు సెలెక్ట్ చేసుకున్నాం, అది కనుక వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ పర్సిస్టెంట్ ఫిల్టర్స్. మనం ఇందాక మీరు గమనిస్తే కనుక ప్యాక్ వెళ్ళి చూడండి, రెండు మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇది నార్త్, ఎందుకంటే డిఫాల్ట్గా మనం నార్త్ సెలెక్ట్ చేసి నేను పబ్లిష్ చేశాను ఫస్ట్లో, అందుకని మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడైతే మీకు అర్థమైందని అనుకుంటాను. సో మళ్ళీ చూపిస్తే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాము. సో మళ్ళీ ఇక్కడ చూసి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాము, మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వస్తాము. సో మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మై వర్క్స్కి వెళ్తాము, మళ్ళీ ఓపెన్ చేస్తాము. స్టిల్ అవి అలానే సెలెక్ట్ అయ్యి ఉంటాయి అంటిల్ అన్లెస్ మళ్ళీ రీసెట్ చేస్తే మళ్ళీ రీసెట్ అయిపోతాయి. దట్స్ ఇట్. సో అది మళ్ళీ మన వద్దు, నాకు ఇలా లాక్ అయిపోవాలి, యూజర్స్కి ఆప్షన్ ఇవ్వకూడదు నేను అంటే, యూజర్స్కి నేను ఆప్షన్ ఇవ్వకూడదు, యూజర్స్ అలా యూజర్స్కి అలా రిస్ట్రిక్ట్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఫైల్కి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆప్షన్స్కి వెళ్ళి కరెంట్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని, ఇక్కడ కాదు గాయస్, కరెంట్ ఫైల్లో రిపోర్ట్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డోంట్ ఎలా ఉంటే మళ్ళీ యూజర్స్కి ఆ ప్రొవిజన్ ఉండదు నథింగ్ బట్ వాళ్ళు ఫిల్టర్ అవ్వవు. అంటే సెలెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఆ స్టేట్కి మళ్ళీ వాళ్ళు నావిగేట్ అయిపోతే మళ్ళీ డిసప్పేర్ అయిపోతాయి. ఓకే, సో ఎప్పుడు అన్చెక్ ఉండాలి. సో డిఫాల్ట్ ఎలా ఉందో అలా చేద్దాం, అంటిల్ అనలైజ్ మనకి రిక్వైర్మెంట్ అలా చేయాలి. ఓకేనా, సో దట్స్ ఆల్ గాయస్, ఫ్రమ్ హియర్ ఐఎమ్ ఎండింగ్ ద వీడియో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి గైస్. ఓకే, ఏదైనా వీడియో చేయాలని చెప్పండి, నేను చేస్తాను మ్యాక్సిమం కుదిరితే కనుక, వీలుంటే కనుక. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.